పాలస్తీనా ఇజ్రాయెల్ వారు ప్రపంచమంతా కూడా రెండుగా విడిపోయిన పరిస్థితికి దారి తీసింది. అంటే రెండుగా ప్రపంచం విడిపోయి రెండు భాగాలయ్యి కాలు రువ్వుకొని ప్రపంచ యుద్ధానికి దారి తీసేట్టుగా ఉన్నది. సరిహద్దులు దాటిపోయి ప్రపంచ వారు దిశగా వెళ్ళిపోతుంది. ఎందుకు తెలుసా? ఈ రెండు మూడు రోజుల్లో ఏం జరిగిందంటే, ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా వారిలోకి పాలస్తీనా తరపుగా లెబనాన్ అండ్ సిరియా ఎంటర్ అయిపోయినాయి. ఇది ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పింది, నిన్న రిపోర్ట్ ఇచ్చింది. లెబనాన్ నుంచి అండ్ సిరియా నుంచి, లెబనాన్ నుంచి ర్యాకెట్లు వచ్చి ఇజ్రాయెల్లో పడ్డాయి, అండ్ సిరియా నుంచి కూడా వచ్చి ర్యాకెట్లు వచ్చి ఇజ్రాయెల్ దేశంలో పడినప్పుడు, ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాతో పాటు లెబనాన్తో అండ్ సిరియాతో కూడా యుద్ధం చేస్తూ అటువైపు దిశగా సైన్యాలు వెళ్ళి వాళ్ళ మీద కూడా యుద్ధం చేయడం స్టార్ట్ చేశాయి. అంతేకాకుండా ఇప్పుడు ఏమైందంటే, ఇరుపక్షాల పక్షంగా అంటే పాలస్తీనా గాజా పక్షంగా ఇరాన్ అసలు ఎప్పటి నుంచో ఫస్ట్ అదే బద్ద శత్రు ఇజ్రాయెల్ దేశానికి. ఫుల్గా సామాన్లు, బాంబులు, అణువాయుధాలు ఇవన్నీ బాగా సప్లై చేసి ఫస్ట్ ఎంకరేజ్ చేసిందే ఇరాన్. సో ఇరాన్ తర్వాత లెబనాన్, సిరియా, టర్కీ, పాకిస్తాన్, అబుదాబి, ఖతార్, సౌత్ ఆఫ్రికా అండ్ ఈజిప్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు పాలస్తీనా పక్షంగా సపోర్ట్ మాట్లాడి కొన్ని దేశాలు యుద్ధంలోకి దిగిపోయినాయి కూడా. అయితే ఇజ్రాయెల్ ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లెక్కల ప్రకారం నిన్న వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ప్రపంచంలో 85 అగ్రదేశాలు, 85 అగ్రదేశాలు మా దేశం పక్షంగా నిలబడి అని వాళ్ళు నిన్న తెలియజేశారు. వాటిలో మన ఇండియా దేశం కూడా ఇజ్రాయెల్ పక్షంగా నిలబడటం అది చాలా సంతోషం. 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు నాటో దేశాలు కానీ మిగతా దేశాలు కానీ ఏం చేసినాయి అంటే, డైరెక్ట్గా ఎంటర్ అవ్వాలా, వాళ్ళు ఆయుధాలు డబ్బులు సహాయం చేశారు. కానీ ఇప్పుడు పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధంతో దేశాలు డైరెక్ట్గా వార్లోకి దిగిపోయి ఎంటర్ అయిపోయినాయి. నిన్న పుతిన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇజ్రాయెల్ పక్షంగా అమెరికా వస్తే మాత్రం రష్యా, మేము ఖచ్చితంగా పాలస్తీనా పక్షంగా దిగుతాం అని నిన్న గట్టిగా పుతిన్ చెప్పటం చాలా భయాందోళన కలిగించే విషయం. అంతేకాకుండా నిన్న పుతిన్ రష్యా అధ్యక్షుడు ఏమాట్లాడంటే, హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ దేశం మీద కొంత మారణాయుధాలు చేశారు, అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వచ్చి ఈ గాజాలో 26 లక్షల మంది ఉన్నటువంటి మానవుల జనాభా మీద పడతవేంటి అని మాట్లాడి నీతి కబుర్లు చెప్తున్నాడు ఈ పుతిన్. అంటే నువ్వైతేనేమును వెళ్ళి జస్ట్ చిన్న ల్యాండ్ కోసం ఉక్రెయిన్ మీద బీభత్సమైన యుద్ధం చేసి 2 సంవత్సరాల నుంచి భయంకరం యుద్ధం చేసి పోయిన నెలలో తీసుకుని వెళ్ళి ఉక్రెయిన్ సరిహద్దుల్లో అణుబాంబులు, ఆ అణు వ్యవస్థను దించావు కదా, మరి నువ్వే న్యాయం మాట్లాడుతున్నావు? వీళ్ళు మొన్న ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళి అమాయకులైన పిల్లల్ని బలి చేసేసి, పీకలు కోసేసి, తలకాయలు తగ్గొట్టేసి, లేడీస్ని మానభంగాలు చేసేసి ఎంతో ఘోరాతి ఘోరంగా చంపేస్తే మరి దానికేం జాలి లేదా పుతిన్? అందుకే అన్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు, పుతిన్ ఒక మృగము, దానికి బ్లడ్ తాగటం ఇష్టము అన్నాడు. ఇప్పుడు ఈ వారిలో మీరు కానీ మా మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి అమెరికా ఇంకా మిత్ర దేశాలు కానీ ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్ట్ చేసి చేస్తే మాత్రం రష్యా మా వైపు నుంచి లోకం ఇప్పుడు దాకా ఎప్పుడు చూడనటువంటి హై రిస్క్ వార్ లోకానికి వచ్చింది అని నేను పుతిన్ మాట్లాడిన మాటలు అసలు బైబుల్లో మాటల్లోకే మనం ఇప్పుడు తీసుకోవచ్చు వీటిని. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా పుతిన్ అరబ్ దేశాలకు బాగా సపోర్టు, ఇరాన్ను భయంకరమైన ఆయుధాలు చేస్తుంటే ఏం మాట్లాడలేదు. ఇరాన్కి జోర్డాన్, సిరియా, టర్కీ, లెబనాన్, యుఏఈ అన్ని దేశాలకి రష్యా అధ్యక్షుడు పుతిన్ బాగా సపోర్ట్ చేస్తాడు. అది సపోర్ట్ చేయటము గతంలో కూడా మనం చెప్పుకున్నాము, ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి రావటానికే. అది బిబ్లికల్ ప్రొఫెసిస్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఏంటది రష్యా? గతంలో చెప్పాం మనం, రష్యా అంటే బైబిల్లో రోషు, రష్యా క్యాపిటల్ పేరు మాస్కో, మాస్కో అంటే మా గోగు, గోగు మా గోగు అదే. దేంతో ఫ్రెండ్షిప్ చేస్తుంది ఇప్పుడు రష్యా? అదిగో ఆ ఇరాన్, అంటే ఇరాన్ అంటే ఇజ్రాయెల్ దేశానికి బద్ద శత్రువు, దాంతో స్నేహం చేస్తేనే ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి రావచ్చు. ఎహెస్కేల్ గ్రంథము 38వ అధ్యాయము 39వ అధ్యాయంలో వారు, రేపు రష్యా ఇజ్రాయెల్ మీదకి రాబోతున్న వారు సంకేతాలు ఇప్పుడే ఇస్తున్నవి. ఇరాన్ అంటే బైబుల్లో మాది పారసిక, అదే మెనే మెనే టెకెల్ ఫార్సిన్ అని చెప్పాడే అవే. ఈ రెండు దేశాలు ఇప్పుడు పాలస్తీనా పక్షంగా ఫుల్ సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికా వస్తే మాత్రం మేము వస్తాం అని రష్యా పుతిన్ మాట్లాడటం చాలా
ప్రపంచంలో భయాందోళన కలిగించే విషయం. బైబిల్ ప్రవచనాల ప్రకారము ఈ యుద్ధం ఎటువైపు దారితీస్తుందంటే రష్యా ఎంటర్ అయ్యి ఇరాన్ను బాగా ఎంటర్ అయిపోయి అరబిక్ కంట్రీస్ అందరూ ఇవన్నీ కూడా ఒక పక్షంగా వచ్చిన వెంటనే ఇజ్రాయెల్ పక్షంగా వచ్చేటువంటి మిత్ర దేశాలు మరో పక్షంగా రావటానికి సంసిద్ధం అయిపోయి అసలు అమెరికా అయితే ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే బైబిల్ ప్రవచనాల ప్రకారము రష్యా ఇరాన్ ఇవన్నీ కూడా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయటం మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో ఏడేండ్ల శ్రమలకి అయిపోయిన తర్వాత హర్మగెద్దోను యుద్ధానికి రెడీ అవుతున్నాయి. హర్మగెద్దోనే కాకుండా లాస్ట్ లో జరిగేటువంటి గోగు మాగోగు యుద్ధానికి కూడా ఇవన్నీ రెడీ అవుతున్నట్టుగా ఈ సిగ్నల్స్ మనకి అర్థమవుతుంది. యేసు ప్రభువారు ఇదిగో నేను వస్తున్నాను ప్రపంచం అంతమైపోతుందని చెప్పేసి ఆకాశంలో కనబడి చెప్పడో బైబిల్ ప్రవచనాలు అర్థం చేసుకొని ఎప్పుడు ప్రభు వస్తాడో ఇవన్నీ ఎలా రెడీ అవుతున్నాయో బైబిల్లో ఎన్ని యుద్ధాలు ఉన్నాయో ఈ ప్రపంచము బైబిల్తోనే స్టార్ట్ అయింది బైబిల్తోనే ముగించబోతుంది ఎలా ముగించబోతుందో అవన్నీ క్లియర్గా ఉన్నాయి. అది తెలుసుకునేవాలి. అది తెలుసుకునేవాడు విశ్వాసి. ఇది ముట్టుకొని ఇంకా పెద్దదైతే మాత్రం పెద్దదైన తర్వాత ఆ మూమెంట్లోనే ఈ మూడవ యెరూషలేం మందిరాన్ని కట్టే అవకాశాలు కూడా చాలా చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అది కడతం జరిగితే ప్రవచనాల ప్రకారము ఈ లోకాంతము రెండవ రాకడ ఖచ్చితంగా సంభవించింది. అది గతంలో చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ భయంకరమైనటువంటి యుద్ధము జరుగుతుంటే ప్రపంచంలో రెండు భాగాలుగా అయిపోయి విడిపోయి దూసుకుంటే కాలు రుగుతుంది మీదకు దూకుతుంది. ఒక పక్కేమను రష్యా ఉక్రెయిన్ మీద భయంకరమైన యుద్ధం చేస్తుంటే నాటో దేశాలు 16 దేశాలు నాటో దేశాలు కన్నర చేసి సపోర్ట్ చేసింది. అమెరికా కూడా సపోర్ట్ చేసింది ఉక్రెయిన్కి. రష్యాకి భయంకరమైన కోపం పెట్టుకుని ఉంది. ఎప్పుడు చిద్దా అదునని చూస్తుంది. ఇదిగో ముట్టుకుంది ఇజ్రాయెల్ దేశంలో పాలస్తీనాకి. ఇప్పుడు రష్యా పాలస్తీనా అండ్ ఇరాన్ పక్షంగా అరబిక్ కంట్రీస్ని జత చేసుకొని మీదకు రావడానికి రెడీగా ఉంది. సో ఈ యుద్ధం లోపల పగలు రేగిపోయి మూడో ప్రపంచ యుద్ధం చేయడానికి రష్యా ముందుకు దూకుతుంది. ఇదే యుద్ధం. ఇజ్రాయెల్ దేశం మాత్రం చచ్చిన ఊరుకో దశల గాజా మొత్తం ప్రపంచ మ్యాప్ మీద లేకుండా చేసేస్తాను అని చేసేసింది. ఆల్రెడీ 90% ఆక్యుపేషన్ అయిపోయింది. తన గ్రిప్లోనికి తీసుకుంది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం గాజాని. అసలు ఇప్పుడు హమాస్ ఉగ్రవాదులు ఈ మన ఇజ్రాయెల్ దేశం మీద సడన్గా దాడి చేయడానికి అసలైన కారణం చెప్తాను చూడండి. 1, ఇజ్రాయెల్ దేశంలో కొంచెం ఈ మధ్య అస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు మీద కొన్ని అభియోగాలు వచ్చినప్పుడు ఇదే అదుర్రా ఆయన మీద కొంచెం అభిమానం తగ్గింది జనాలకి అని అదొక అదురు చూసుకుంది హమాస్. 2, ఏంటంటే ఇజ్రాయెల్ దేశము ఈ మధ్య అరబ్ దేశాలతో శాంతి ఒప్పందాలు జరిగినాయి. మెయిన్ యుఏఈతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో మంచి ఒప్పందం జరిగింది ఈ మధ్య. దానికి హమాస్ ఉగ్రవాదులకి హిజ్బుల్లాకి ఐఎస్ఐఎస్కి కడుపు మంట రేగింది. మేము ఎట్లా పోరాడుతుంటే మా ఇస్లాం దేశమైన యుఏఈ ఇజ్రాయెల్ దేశంతో స్నేహ సంబంధం చేయటమేంటి? ఈ స్నేహ సంబంధం చేస్తే ఏమైందో తెలుసు వాళ్ళకి. అదేంటి ఇప్పుడు చెప్తాను మీకు. సో యుఏఈతో ఎప్పుడైతే శాంతి ఒప్పందాలు చేసుకుందో వీళ్ళకి భలే భయం వేసింది. పాలస్తీనాకి, జోర్డాన్ అండ్ టర్కీ, సిరియా, ఇరాన్కి బాగా భయం వేసింది. ఎందుకంటే యుఏఈ అరబ్బీ దేశాలన్నింటిలోకల్లా టాప్ రిచ్ కంట్రీ. అంతేకాకుండా మొన్న ఆ మధ్య ట్రంప్ ఉన్నప్పుడు అబ్రహాం అక్కార్డ్ అని పెట్టాడు. ఆ అబ్రహాం అక్కార్డ్లో చాలా శాంతి ఒప్పందాలు జరిగినాయి. అహో వీళ్ళందరూ కలిసిపోతున్నారా అని హమాస్కి, ఐఎస్ఐఎస్కి, హిజ్బుల్లాకి అర్థమైపోయింది. ఇరాన్కి, పాలస్తీనాకి అర్థమైపోయింది. 3, ఏంటంటే ట్రంప్ ఉన్నప్పుడు ఈ న్యూక్లియర్ డీల్ పెట్టాడు ఇరాన్ దేశంతో. ఇరాన్ రహస్యంగా అణువాదాలు చేస్తుంది కాబట్టి నేను డబ్బులు ఇస్తానని చేయబాక అని ఆ ట్రంప్ ఉన్నప్పుడు అట్లా అదే పెట్టుకుంటూ వచ్చాడు. ఈ జో బైడెన్ వచ్చిన తర్వాత ఆ న్యూక్లియర్ డీల్ని బాగా డెవలప్ చేసేసరికి ఇప్పుడు ఇరాన్ రెచ్చిపోయి ఫుల్గా ఆయుధాలు పాలస్తీనాకి, ఆ హిజ్బుల్లాకి, మెయిన్ హమాస్కి ఫుల్గా సప్లై చేసింది. ఈ జో బైడెన్ కూడా ఒక కారణమే. అంటే ఏంటి ఇప్పుడు వీళ్ళందరూ కలిసిపోతున్నారు ఇజ్రాయెల్ దేశంతో. ఇజ్రాయెల్ దేశంతో స్నేహ సంబంధాలు ఎక్కువైతే ఏమైందంటే హమాస్కి బాగా తెలుసు ఏమైంది. స్నేహ సంబంధాలు చేసి ఖచ్చితంగా 3rd టెంపుల్ కట్టేస్తారు. ఈ దేశాలన్నీ సపోర్ట్ చేసి ఒప్పుకున్నాయంటే అవుట్. 3rd టెంపుల్ కట్టేశారంటే మన
స్థితి మన ఇస్లాం ఉనికి ఇవన్నీ పోతాయి ఇక పట్టుపోయిద్ది చాలు ఇస్లాం దేశాలు ఇజ్రాయెల్ తో స్నేహ సంబంధాలు పెట్టుకుంటాం యుఏఈ తో అబ్రహాం కార్డు ఇట్లా పెట్టుకుంటే ఏముంది స్నేహంగా మాకు టెంపుల్ కి స్థలం ఇవ్వండి పక్క జరగండి లేదా ఏదో ఒకటి ఏదో రకం చేసేసి ఆ టెంపుల్ మాత్రం కట్టేస్తే మా ఉనికి పోయిద్ది అని ఇది మెయిన్ రీజన్ ఎందుకంటే గతంలో చాలా సూపర్ ఒప్పందాలు ఫెయిల్ అయిపోయినాయి ఫెయిల్ అయ్యేట్టుగానే కోరుకున్నారు ఆ హమాస్ వాళ్ళు ఇస్లాం కొన్ని కంట్రీస్ ఓస్లో ఒప్పందం జరిగింది అది ఫెయిల్డ్ తర్వాత క్యాంప్ డేవిడ్లు చర్చలు జరిగాయి అవి ఫెయిల్డ్ సినాయి కొండ మీద సర్వమతాలు సమానమే అని పెట్టారు మీటింగ్ అది ఫెయిల్డ్ ఫెయిల్ అయితేనే మూడో యెరూషలేం మందిరం కట్టకుండా అలా ఉంటారు అప్పుడు ఈ టెర్రరిస్టులతో సపోర్ట్ చేసే కొన్ని ఇస్లాం దేశాల యొక్క ఆగడాలు బాగా సాగుతాయి ప్రపంచంలో కానీ ఇప్పుడు వీళ్ళందరూ కలుస్తుంటే స్నేహ సంబంధాలతో తాటింపులు కట్టేస్తారు అని భయమేసి ఇప్పుడు సడన్ గా ఒక దాడి జరిగిచ్చిందన్నమాట హమాస్ కనుక డియర్ ఫ్రెండ్స్ ఈ యుద్ధం ప్రపంచ యుద్ధానికి దగ్గరగా వెళ్ళి ముంగిట్లోకి వెళ్ళింది ఎప్పుడు ఇంకా ఇది ప్రబలిపోయిద్దో చెప్పలేం పరిణామాలు అలా చూస్తుంటాం ఒకవేళ ఈ యుద్ధం తాత్కాలికంగా ఆగినా కూడా పగలు ఆగవు దేశ దేశాల మధ్య ఒకసారి కొట్టుకున్నారంటే ఖచ్చితంగా ఈసారి ఇంకా భయంకరంగా యుద్ధం చేస్తారు పగలు ఆగవు అసలు ఇదే ఆగట్లేదు మూడో ప్రపంచ యుద్ధానికి ముంగిట్లోకి దారి తీసి రెండుగా ప్రపంచం విడిపోయింది ఇప్పుడు పగలు పెంచుకొని సింహాల్లాగా దూకుతున్నారు ఎప్పుడు ఏం జరిగిద్దో కూడా తెలియదు మనం గమనిస్తూ బైబిల్ ప్రవచనాలకి కంపేర్ చేసుకుని మనము క్రీస్తు రాకడకు ఎదురు చూసే వారంగా ఉండాలి చివర్లో నేను చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు రాకడ రాకముందే ఈ విషయాలు మనం చెప్పుకోవాలి ఎందుకంటే రాకడ వచ్చిన తర్వాత నువ్వు ఉండవు నేనే ఉండను ఎందుకు మనం అందరం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం కాబట్టి ప్రపంచ భవిష్యత్తుని ప్రపంచంలో చెప్పగలిగే ఏకైక ఒకే ఒక్క రియల్ గ్రంథం బైబిల్ మాత్రమే అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మనం అప్డేట్స్తో కలుసుకుందాం